తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. ఇలాంటి రోజున మా సోదరుడు ప్రెస్ మీట్ పెట్టి వెంగడగిరి నియోజకవర్గానికి నెదురుమల్లి కుటుంబం బ్యాండ్ అంబాసిడర్ అని చెప్తున్నాడు. అయ్యా మీరు ఎట్లా చెప్తున్నారో ఏమో అర్థం కావడంలే. మీరు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి మీరు నైన్త్ బెటాలియన్ కానీ యాన్లం టెక్నాలజీ కానీ మీరు తెచ్చారు. రాజేష్ గారు కాంగ్రెస్లో ఉండే మంత్రి అయ్యి సమ్మర్ స్టోరేజ్ తెచ్చారు. వెంకటగిరి నియోజకవర్గానికి మీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత మీరు వెంకటగిరి నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేశారో అది అడుగుతారా మేము. మీరు కాంగ్రెస్లో ఉండేది చెప్పకండి. మీ తాతలు మా మౌతులు నాగారు అయినా చెప్పకండి. వాళ్ళకు మీకు సంబంధం ఉంది మీరు చెప్పుకుంటా ఉంటారే. మా జగన్మోహన్ రెడ్డి సింహము పులి అధిష్టాన్ని ఎదిరించి పార్టీ పెట్టి 151 సీట్లు మేము గెలిచామని వాళ్ళ స్కీమ్స్ మీకు ఎందుకయ్యా చెప్పడం, మీరు ఎందుకయ్యా చెప్పుకోవడము. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉంటే చెప్పుకుంటారు ఆ స్కీమ్స్ ఆ గవర్నమెంట్లో వచ్చాయి ఏంటి. మీకు సంబంధం ఏముంది, మీరు మీ పార్టీ వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత వెంగడగిరి నియోజకవర్గానికి ఇదో ఈ ఫలాన వార్డులో ఈ పని చేశాం, ఈ కాలువ కట్టాం, ఈ రోడ్డు వేసాం, ఒక ఇండస్ట్రీ తెచ్చాం వెంగడగిరి నియోజకవర్గానికి, ఈ యువత భవిష్యత్తు మేము బాగుపరిచాం అని చెప్పండి. కానీ ఏదో పాత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల చరిత్ర మాకెందుకు వెంగడగిరి ప్రజలకి. కనుక మీరు చేసింది వెంగడగిరి మన పోలేరమ్మ తల్లి రాష్ట్ర పండగగా చేశామని చెప్తాను. మీరు ఏం పండుగ చేశారో అర్థం కావాలి. నేను చిన్నప్పటి నుండి చూస్తాను ఉండ వెంగడగిరి జాతర ఎప్పుడు ఒకటిగా చేశారు. పోయినసారి మీరు ఏం చేశారు పోయిన జాతరకి ఎప్పుడు చేసారంటే ఈ సర్వం జరిగింది. అంతేగాని మీరు ఏం చేశారని చెప్పండి. మీరు అది చెప్తే జనాలు వెంగడగిరి నియోజకవర్గ జనాలు ఆలోచిస్తారు. ఎప్పుడు ఒకటిగానే చేశారు మీరు జాతర, ఏం చేసిందే లేదు. మీరు ఎక్స్ట్రాగా ఏం చేసిందే లేదు, అది చేస్తారు. పోతే సొంత మీ బాబాయ్ చనిపోతే అక్కడే ఉండి దాన సంస్కారం చేసి పోలరమ్మ జాతర జరుగుతుంటే మీరు అక్కడ వచ్చి కార్యకలాపాలు చేశారు. మీరు అడిగితేనే వరాలు ఇచ్చే దేవత మన వెంకటగిరి జాతర అలాంటిది మైల్ చేసి పెట్టారు. మీరు జనాలు అనుకుంటారు వెంగడగిరి నియోజకవర్గంలో మన వెంగడగిరిలో టౌన్లో కూడా ఏంది కర్మ మాకు. వాళ్ళ కుటుంబంలో ఏదో జరిగితే వీడికొచ్చి మైల్ చేయడం ఏంది మాకు, ఈ బాధ లేదు ఈ కర్మ అనుకుంటాను. మేము వింటాము మా శవార అది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. ఆ తల్లే చూసుకుంటాం మిమ్మల్ని. అది విషయము. పోతే ఎస్సీ కార్పొరేషన్ 2014 నుండి 2019 వరకు ఎస్సీ కార్పొరేషన్ ఉండేది మనం టీడీపీ గవర్నమెంట్లో. ప్రతి ఒక్కరికి ఎస్సీలు ఎంత బాగుపడారంటే మన నియోజకవర్గంలో కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ లోన్ల ద్వారా ఎస్సీలు కార్లు అయితేనేమి, ఎద్దల బండ్లు అయితేనేమి, కిరాణా కొట్లు అయితేనేమి, చంద్రబాబు గవర్నమెంట్లో మన ఎస్సీలు పారిశ్రామిక అయ్యారు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ అనేది ఎక్కడున్నదో తెలియదు ఎవరికైనా ఎస్సీకే. అది మీరు ఎవరికైనా అడిగారా, మా సోదరుడు అడిగి అడిగాడా, నైనా మాకు ఎస్సీ కార్పొరేషన్ ఉండేది ఇంతకుముందు ఎస్సీలకు మాకు లోన్లు ఇవ్వండి అని చెప్పి అడగడం మా సోదరుడు. అది మటుకు అడగడం, ఇది మటుకు ఎవరు ఎవరియో ఎత్తుకొని బుధాలు ఎత్తుకుని మోసుకుంటారు మా సోదరుడు అయితే. పోతే మన మా దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్లో గుడ్డలు ఇప్పి చేతులను కట్టి పిచ్చోడని ముద్రేసి చంపేశారు ఈ వైసీపీ నాయకులు. అలాంటి చరిత్ర మీది. ఎమ్మెల్సీ డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని
చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర మంది. పోతే మీ అధిష్ట అధినాయకుడు సొంత నియోజకవర్గంలో పులివెందల్లో నాగమ్మ అనే ఒక మహిళ జవాలగడి కాపులా పోతుంటే వైసీపీ నాయకులు కొంతమంది కాపు కాసి రేపు చేసి చంపేసి వచ్చేసారు సార్. నిన్నగా ఇంతవరకు దాని మీద కేసులే, వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేవు ఇంతవరకు. అయ్యి అడగయ్యా, మా సోదరుడు అడుగుతాను నేను. అయ్యి అడుగు, నిన్ను హర్షిస్తారు, నువ్వంటే మాకు గౌరవం. ఇంకా నువ్వు మంచి పదవులు ఎదగాలని నేను కోరుకుంటా మా సోదరుడిగా. అలాంటి అడిగితే నిన్ను హర్షిస్తారు మన ఎస్సీలు అందరూ కలిసి. అంతేగాని ఇలాంటి సౌకబారి మాటలు మాట్లాడి మిమ్మల్ని మీరు కించపరచుకోకండి. ఈ సభాభవనంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటాను.